and nicely. మళ్ళీ చేద్దాం వీడియో. బాగా వచ్చిందని చెప్పనుకుంటున్నాను. లెట్స్ సి. వావ్, అద్భుతం, సూపర్బ్, ఫ్లఫీ ఫ్లఫీ ఆమ్లెట్. సో పిజ్జా స్లైస్ మీకోసం, పిజ్జా ఆమ్లెట్. హాయ్ గైస్, వెల్కమ్ టు సూపర్ బావా. సో బ్యాచులర్ వేలో అంటే ఫ్లఫీగా ఆమ్లెట్ రావాలి అంటే బటర్ వేసుకుని ఆమ్లెట్ చేసుకుంటే అందరూ ఒక ఇంటి ప్రతి ఇంట్లోనూ ఒక రకంగా ఆమ్లెట్ చేసుకుంటూ ఉంటారు. సో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే టు మేక్ ఆమ్లెట్, ఆనియన్, టమాటో, కొత్తిమీర్ అండ్ గ్రీన్ చిల్లీ, పాలు, బటరు, ఎగ్స్. ఎగ్స్ బీట్ చేయడానికి మనకు ఓపిక తక్కువ కాబట్టి మనం మిక్సీలో కొడదామని చెప్పి అనుకుంటున్నాం. సో టోటల్ 6 ఎగ్స్తో ఆమ్లెట్ చేస్తున్నాం. ఫ్లఫీగా రావడానికి బటర్ వేసి ట్రై చేస్తున్నాం బ్రేక్ అవ్వకుండా తీయడానికి. లెట్స్ సీ. సో టోటల్ 6 ఎగ్స్ అండి ఇందులో. సో 6 ఎగ్స్ వేసుకున్న తర్వాత కారం, ఉప్పు, దెన్ పాలండి. మంచిగా బీట్ చేయాలి మిక్సీ. అంటే జనరల్గా అయితే ఆ బీటర్తో కొట్టి 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 ఫ్లఫీగా రావడానికి ట్రై చేస్తాం, కానీ మనం ఏంటంటే డైరెక్ట్ మిక్సీ కొట్టేస్తుందండి, నేను త్వరగా అయిపోద్ది అని చెప్పని. So I'm adding all these things into this end. Onions, tarvata green chilli, tomato and then kothmir. Capsicum unte capsicum kuda add cheskochu, but unfortunately we don't have capsicum. So omelette fluffy ga raavalante definitely ga butter e vaadalandi. Butter బటర్ వాడితేనే మీకు ఆ ఫ్లఫీనెస్ వస్తుంది. అండ్ నాన్ స్టిక్ ప్యాన్. సో బటర్ మొత్తం ఇలాగ లేయర్స్ అది స్ప్రెడ్ అయ్యేది, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేది చూడండి. ఎందుకంటే ఎక్కడ స్టిక్ అవ్వకుండా, అఫ్ కోర్స్ నాన్ స్టిక్ వాడుతున్నాం, స్టిక్ అవ్వదనే అనుకుంటున్నాం, కాకపోతే ఎక్కడైనా స్టిక్ అవుద్దామని చెప్పి మేక్ షూర్ దట్ బటర్ ఈజ్ ఆల్ ఓవర్ ది ప్లేస్ మొత్తం నీట్గా. సో 6 ఎగ్స్ బీట్ చేసాం శుభ్రంగా, పాలేసి ఉప్పేసి కారం వేసి, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ అండ్ టమాటో, అండ్ నైస్లీ. సో సిమ్లోనే పెట్టాలండి, డెఫినెట్గా సిమ్లోనే పెట్టాలి, సిమ్లోనే ఉండాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొంచెం బటర్ కొంచెం తీసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఎడ్జెస్లో వేయాలి, సో దట్ ఈజీగా వస్తుంది. సో కింద ఓ పెనం, పైన ఓ పెనం, ఇది ఇంకో పెనం. సో అలా పెట్టి కాసేపు అయిన తర్వాత దెన్ విల్ టేక్ ఇట్ అవుట్ హ్యాపీలీ అండ్ విల్ రోల్ ఇట్. ఆమ్లెట్ అవ్వకపోతే బుర్జి అవుద్ది, ఏదైతే డిష్ అయితే డెఫినెట్గా అవుద్ది. ఐమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ కింద ఇరగకుండా ఇది అవ్వకుండా బయటికి తీయాలని చెప్పి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఐమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ అంటే టు ఫ్లిప్ ఇట్. ఫ్లిప్ అయితే వీడియో రిలీజ్ చేస్తాం, ఫ్లిప్ అవ్వకపోతే వీడియో తీయం డెఫినెట్లీ. సో ఫ్లిప్ భయంకరంగా ఫ్లాప్ అయింది. సో ఆమ్లెట్ అయితే సూపర్ వచ్చింది బాస్, కాకపోతే ఏదో కొంచెం ఎక్స్ట్రాలు పోయి ఫ్లిప్ చేద్దామని చెప్పి ఫుడ్ వేస్ట్ చేసాం. సో సారీ, తప్పు అయిపోయింది. సో మీరు మాత్రం ఫ్లిప్ చేయకండి, ఇలాగ మంచిగా రోల్ చేసుకోండి. ఫ్లఫీ పిజ్జా ఆమ్లెట్ ఆల్మోస్ట్ రెడీ అవుతుందండి. మేము ఈ వీడియోకి ముందు ఇంకో అలా చేసాం, అదేం అలా 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 కింద పడింది. సో ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా దీన్ని ఫ్లిప్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవుతా ఆమ్లెట్.
ఓకే. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం బటర్ తీసుకుని దీనికి కొంచెం రాయాలి. ఎందుకు అంటే దీని ఇప్పుడు దీని మీద ఫ్లిప్ చేసినప్పుడు ఇది మొత్తం అడుగంటుపోద్దండి లేదంటే. సో దట్స్ ద రీజన్ వి నీడ్ టు అప్లై సమ్ బటర్. బటర్ అప్లై చేసి దీని మీద దీనికి నీడ్ టు ఫ్లిప్ ఇట్. ఇంకోసారి చెప్పనా? చిరంజీవి ట్రై చేసిన ట్రై చేద్దాం అనుకున్నాయండి. చిరంజీవి గారు చేసిన మనం చేయలేము. బిస్కెట్ అయింది డిక్ 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 డిక్. సో బాగా వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ సి. వావ్, అద్భుతం, సూపర్బ్, ఫ్లఫీ ఫ్లఫీ ఆమ్లెట్. సూపర్ వచ్చింది ఆమ్లెట్ విత్ 6 eggs. వావ్. లెట్ ఇట్ కుక్ ఇట్ ఫర్ 2 minutes. ఫ్లఫీ ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. సో పిజ్జా స్లైస్ మీకు వస్తాం, పిజ్జా ఆమ్లెట్. సో ఇక్కడికి కొంచెం అడుగంటుకుంది కదండి. సో ఇఫ్ యూ హ్యావ్ సిమిలర్ నాన్ స్టిక్, ఇది నాన్ స్టిక్ మొత్తం ఇదంతా పోయింది. ఒకవేళ ఇలా ఉండుంటే ఇలా అంటుకునేది కాదు, డెఫినెట్గా ఫ్లఫీగా ఇంత లావుగా మంచిగా వస్తుంది. యూ కెన్ సీ ద సైజ్. బటరీ బటరీ ఆమ్లెట్, పిజ్జా ఆమ్లెట్. క్యాప్సికమ్ ఒకటి మిస్ అయ్యాం. ఫ్రెండ్ చెప్పండి, బటర్ ఎక్కువైంది ముందు కదా అని వేస్తాను, బట్ డెఫినెట్లీ చాలా బాగుంటుందండి. ఇట్స్ వెరీ గుడ్, కిడ్స్ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సూపర్ బాబు.